ఫలితం కారణం కూడా అండి ఈ మూడు పార్టీలు భేరీ చేసుకున్నాను నేను కాంగ్రెస్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ లో అసలు గవర్నమెంట్ ఉందా లేదా అన్న పరిస్థితి ఇప్పుడు మన స్టేట్ లో ఉంది కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నా కాంగ్రెస్ ఇస్ నాట్ ఏబుల్ టు రూల్ సరే టోటల్ గా చూస్తుంటే కాంగ్రెస్ ఇస్ జీరో అన్న చంద్రబాబు చూస్తే 70% ఆఫ్ ది పార్టీ హస్ గాన్ పెద్ద పెద్ద అందరూ వదిలేసిపోయారు ఇంకెవరు లేరు అండ్ ఆల్మటి ఇట్ హాస్ బికమ్ ఏ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ నో మోర్ తెలుగుదేశం పార్టీ ఇట్స్ చంద్రబాబు నాయుడు సోన్ ఫ్యామిలీ పార్టీ ఆయన అనవసరంగా ఇట బాలకృష్ణ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ నన్ను రెచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు పార్టీ ఎలా ఉంది రసాబసాగా ఉందండి వాళ్ళు గొడవలు అయిపోతున్నాయి సో వైఎస్ఆర్ సిపి గంటే రాజశేఖర్ రెడ్డికి నాకు నేను ఎలక్షన్స్ జాయిన్ అవ్వక ముందు పార్టీలో ఏ పార్టీలో ఏమైతే ఐ గాట్ గుడ్ కనెక్షన్స్ వైఎస్ఆర్ హీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నేను ఆయన ఇంటికి వెళ్ళాను హీ వాజ్ వెరీ గుడ్ టు మీ అప్పుడు ఐ నెవర్ జాయిన్ ఎనీ పార్టీ రామారావు పెట్టినప్పుడు కూడా నేను అన్నాను రాజన్న ఇట్లా రామారావు పెడుతున్నాడా నేను అందరికి వెళ్తాను అన్నాను నవ్వు నవ్వుకుంటా ఉంది అడుగుతున్నా ఏమైనా దాంట్లో ఏముంది ఇలా ఎప్పుడు తిట్టేది రాజన్న లేకపోతే ఒకసారి బావని రాజన్న లేకపోతే బావని ఎవరు లేకపోతే బావని ఎవరన్నా ఉన్నప్పుడు రాజన్న ఇలా ఉందంటే సరే కృష్ణ లెఫ్ట్ యూ డూ వాట్ యూ వాంట్ అన్నారు సో రాజశేఖర రెడ్డి వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు అన్ని కూడా చేసి పెట్టాడన్న సీఎం కింద ఉన్నప్పుడు అలాగే మాకు అప్లైండ్ ఏరియా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టూ ప్రాజెక్ట్స్ అండి మాకు శాంక్షన్ చేశారు ఆయనే వచ్చి ఫౌండేషన్ వేశారు వేసిన కొన్నాళ్ళకి ఎలక్షన్స్ రావటం జరిగింది తెలుగుదేశం పోయింది వైఎస్ఆర్ హాస్ బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆ టైంలో మా అప్లైండ్ ఏరియా రైతులు అందరు కూడా వెరీ మచ్ వరీడ్ ఏమండి ఈ స్కీమ్ కి చంద్రబాబు నాయుడు గారితో ఫౌండేషన్ నియమించాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ స్కీమ్స్ ముందుకెళ్తాయో లేవో మాకు చాలా భయంగా ఉంది అక్కడ మాకు ఏంటంటే తాళపూడి తాడిపూడి ఇది వేసాం మనం అక్కడ ఏంటి చాలా మంది రైతులకి మాకు బోర్లు పడవండి ఆ ఏరియాలో అన్నదారపేట ఇక్కడ ఆ ఏరియా బెల్ట్ బెల్ట్ మాకు అసలు బోర్స్ పడవు అన్ని రెయిన్ ఫెడ్ వాటర్ సో వీళ్ళందరూ ఏం చేశారు ఉన్న పొలాలు ఆ మట్టి తీసేసుకుని ఇటుకలు తయారు చేసి అమ్ముకునేవారు మా పొలాలు చూస్తే గోతులు అయిపోతున్నాయండి మీరు ఏమైనా సరే ఈ స్కీమ్ మీరు పట్టురావాలని చెప్పి ఇప్పటి నుంచి కాదు రైట్ నేను డే వన్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇది లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంది ఆ పక్కతేనే భయంగా ఉండేది మాకు అప్పుడు లేదని నేను స్వయంగా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాను అది సార్ ఇలా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఫౌండేషన్ వేశారు ఇప్పుడు మీరు సీఎం అయ్యారు ఈ స్కీమ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకూడదు చాలా మంది రైతులు సఫర్ అవుతారు అని కూడా చెప్తే మీకు అసేపు ఉందని చెప్పి ఈ వెంటనే ఈ కాల్ ఫర్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ సన్నన్ రామన్నారు 45 మినిట్స్ ఐ వాజ్ విత్ హిమ్ అండి అప్పుడు మొత్తం అందరూ వచ్చిన తర్వాత ఈ ఆస్దాం ఏమిటి ఫండ్స్ ఏమి రిలీజ్ చేసాక లేదన్నారు విత్ ఇన్ 1 వీక్ ది ఫండ్స్ షుడ్ బి రిలీజ్ అన్నారు సరిగా ఆయన చెప్పిన టైంకి డబ్బులు రిలీజ్ చేశారు వర్క్స్ స్టార్ట్ చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వచ్చి ఓపెనింగ్ కూడా ఆయనే చేశారు అండ్ మై ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ అలాగే ఈయన చేసిన మంచి పనులు 108 104 ఇలా మంచి మంచి స్కీమ్స్ ఆయన పెట్టారు వాట్ స్కీమ్స్ రాజశేఖర రెడ్డి వాంటెడ్ టు పుట్ డ్యూరింగ్ హిస్ పాదయాత్ర ఆల్ ది స్కీమ్స్ వేర్ క్రిటిసైజ్ బై చంద్రబాబు నాయుడు ఫ్రీ పవర్ అన్నారు ఇస్తానన్నాడు రైతులకు ఇచ్చేస్తానని అన్ని పాదయాత్రలో ఈ కంప్లీట్ ఫర్ ఫార్మర్స్ అవన్నీ కూడా ఈ చేయలేడు ఈ రూపంగా వాగుతున్నాడు అని చెప్పి చంద్రబాబు సీఎంగా యూస్ టు క్రిటిసైజ్ ఇవాళ పాదయాత్రలు అన్ని నేనే చేస్తాను గిమీ వన్ మోర్ ఛాన్స్ ఇప్పుడు ప్రజలు నమ్మే పొజిషన్ లేరు అతన్ని ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ చేసినా లాభం లేదు సో ఐ థాట్ బెస్ట్ థింగ్ జగన్ యంగ్స్టర్ వాళ్ళు ఆన్లైన్గా డైనమిక్ విత్తనం అయితే చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ సిపిలో నేను జగన్ లో యువనేత జగన్ లో మీరు అబ్జర్వ్ చేసిన ప్రధానమైన లక్షణాలు ఏమున్నాయి ఐ థాట్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ క్యారెక్టర్స్ ఉంది అనిపించింది వాళ్ళ ఫాదర్ లాగా హీల్ డూ గుడ్ వర్క్స్ వాళ్ళ ఫాదర్ పెట్టిన స్కీమ్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు కిల్ 108 ఇస్ నాట్ ఫంక్షనింగ్ 104 పనిచేయట్ల రీఎంబర్స్మెంట్ టోటల్ అవన్నీ కూడా జగన్ తిరిగి వస్తే డెఫినెట్లీ యాజ్ అన్ యంగ్స్టర్ ఇవన్నీ సర్వే చేయగలుగుతాడని అట్లా బతికించగలుగుతాడని నాకు గట్టి నమ్మకం ఉంది అది కాకుండా ఎందుకో ఐ గాట్ ఏ గుడ్ మై సిక్స్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ విల్ బి ఏ గుడ్ సీఎం
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడు, సో మీరే అబ్జర్వ్ చేస్తున్నారు ఆ పాదయాత్ర, మీరు ఎలా అర్థం చేయండి? ఒక పక్క పాదయాత్ర చేస్తున్నాడు, మరోపక్క పార్టీలో ముఖ్య నేతలు ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మొన్న గోపాల్పురం వనిత కావచ్చు, ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడు వెళ్ళిపోతున్నారు, ఇవాళ మీరు వెళ్ళిపోతున్నారు. అదే అండి, వాళ్ళు కూడా అదే సేమ్, ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, 214 ఎలక్షన్స్ అంటున్నారు. 214 గా ఇంకా ఎర్లీగా వస్తాను, నా ఎక్స్పెక్టేషన్ ఎర్లీగా వచ్చేస్తాయని, బికాస్ సెంటర్ సరిగ్గా లేదు, స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఉన్న ఎంపీసే సీఎంకి ఎదురు తిరుగుతున్నారు, మినిస్టర్స్ రిజైన్ చేస్తానని థ్రెటన్ చేస్తున్నారు. సో మై దిస్ థింగ్ ఇస్ 214 దాకా ఉండదు, ఇట్ విల్ బి ఎర్లీ, 6 మంత్స్ ఇంకా ఎర్లీగా వచ్చేయచ్చానండి. బట్ ఈ ఎలక్షన్ లో పాలిటిక్స్ ఉన్న వాళ్ళకి దే స్టడీ బేరీ చేసుకుంటారు. ఇది చేసుకున్నప్పుడు ఏమవుతుంటే, ద వే చంద్రబాబు ఇస్ డూయింగ్, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఒక నమ్మకం కుదురుతులే. సో ఇట్స్ బెటర్ గోయింగ్ టు దిస్ థింగ్, జగన్ యంగ్స్టర్ బాగుంటుంది, జగన్ దాంట్లో కడితే వాళ్ళు నా నేను వేసుకున్నట్టే వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు. ఇంకా చాలా మంది టైం చిగలు, ఇంకా చాలా మంది దెల్బీస్ ఆ పార్టీ ఈ పార్టీగా వెళ్ళి దే కమింగ్ ఫర్ జగన్. మరో ప్రజాప్రస్థానం, మీరు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2003 ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ పాదయాత్ర చేసుకుంటూ మీ నియోజకవర్గం కొవ్వూరు వచ్చినప్పుడు, మీరు కొవ్వూరులో అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు, సో ఏంటి అప్పటి నుంచి మీరు ఏం విశ్లేషిస్తారు, అప్పట్లో ఏమనుకున్నారు ఆ ప్రజాప్రస్థానాన్ని చూసి మీరు? అప్పుడు ఎందుకంటే బీయింగ్ వెరీ క్లోజ్ టు జగన్, ఆయన పాదయాత్ర చేసినా ఏ యాత్ర చేసినా ఎప్పుడు వాడికి ఎదురెళ్ళి ఉన్నాడు నేను. చెప్పండి, మహానేత వైఎస్ఆర్ అప్పుడు ప్రజాప్రస్థానం పేరిట అప్పుడు పాదయాత్ర చూశారు, ఇప్పుడు ఆ మహానేత ఎవరైతే మీ క్లోజ్ ఫ్రెండ్ గా మీ రాజన్న కూతురు ఇవాళ మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు, ఒక మహిళ తొలిసారిగా చేస్తున్న పాదయాత్ర కావచ్చు బహుశా ఇది దేశంలోనే, మీకు ఏమనిపిస్తుంది, ఎలా విశ్లేషిస్తారు? జగన్ జైల్లో పెట్టిన సమన్ టు టేక్ ఓవర్, ఇప్పుడు జైల్లో పెట్టాడు, వాళ్ళేంటంటే జైలే పెట్టడం వల్ల ఇంకా ఫదర్ గా జగన్ కాంట్ గో, ఈ కాంట్ మూవ్ అని అనుకున్నారు. ద మదర్ అండ్ ది సిస్టర్ ఇద్దరు ముందుకు వచ్చి మేము నడుపుతామని చెప్పి వాళ్ళు నడుపుతున్నారు పార్టీ. ఇట్స్ అ గుడ్ వే, షీఈస్ మీటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్, షీ కెన్ బి అ గుడ్ అడ్వైజర్ టు హిస్ బ్రదర్. సో అప్పుడు వైఎస్ఆర్ పాదయాత్రకి షర్మిల పాదయాత్రకి తేడా ఏంటి? వైఎస్ఆర్ కి అప్పుడు ఆల్మోస్ట్ మా పార్టీలో అయినా ఉంది, ఒక నాదుడు లేడు, ఎవరు లేడు. దట్ ఈస్ టైం వైఎస్ఆర్ అన్ని ఆలోచించుకుని పదల్లోకి వెళ్తే అసలు ఉన్నది డిఫెక్ట్స్ ఏం బయటపడతాయని చెప్పి ఈ పాదయాత్ర చేయటం వల్ల మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పవర్లోకి రావటం జరిగింది. అది ఒకసారి కాదు, 2 సార్లు అయింది. సో ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు పాదయాత్ర వల్ల కానీ మామూలుగా కానీ టీడీపీ అసలు తిరిగి అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా? నాకు ఆ నమ్మకం లేదండి. ఎందుకంటే సీ దే గివెన్ ఇన్ 9 ఇయర్స్ ఆఫ్ టైం చంద్రబాబు నాయుడుకి, ఈ 9 సంవత్సరాల్లో ఇటు రైతాంగాన్ని దగ్గర లాక్కోలేకపోయాడు, ఇటు స్టూడెంట్స్ ని దగ్గర తీసుకోలేకపోయాడు, అతను ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ కి అలవాటు పడిపోయాడు, హై క్లాస్ అంటారు చూడ, 5 స్టార్ ఆ స్టైల్ కి వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు ఎన్టీఆర్ ని చాలా దగ్గర నుంచి చూశారు, తర్వాత వైఎస్ఆర్ ని రాజన్న అని పిలిచేంత క్లోజ్నెస్ ఉంది, ఇద్దరులో మీరు అబ్జర్వ్ చేసిన సామీప్యతన లక్షణాలు ఏంటి? ఇద్దరికి ఒకటే ఉందండి, ది బోత్ ఆర్ కైనాటిక్ పీపుల్, పట్టుకుంటే అది సాధించాల్సిందే, ఇంకా మళ్ళీ రికమెండేషన్ ఏం లేదు, ఎంత దగ్గరైనా సరే. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం వైఎస్ఆర్ సిపికి ఎలా ఉంది? ఇవాళ ఎలక్షన్ పెట్టినా, 3 నెలల తర్వాత పెట్టినా, ఇప్పుడు 214 పెట్టినా, జగన్ మీద పబ్లిక్ లో అంత సింపతి ఉంది. మనం నేను అడ్డుపడి మా ఊరికి అడ్డుపడి అరే మీరు జగన్ ఓటే ఇద్దరు అన్న ఆగి పొజిషన్ వేరండి. సో మీరు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు, పార్టీకి ఎటువంటి సేవలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకేంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నాకు మంత్రి అవ్వాలని కానీ ఎంపీ అవ్వాలని కానీ ఎమ్మెల్యే అవ్వాలని కోరిక లేదు. మై ఓన్లీ దిస్ థింగ్ ఐ వాంట్ టు ఈ రైతులు వాళ్ళకున్న ఇబ్బందులు, బికాస్ ఫార్మింగ్ కమిటీస్ మీకు తెలుసు గుండెలు ఎక్కడికి వెళ్ళారండి, హైదరాబాద్ అన్నా దే కాంట్ లూజ్ టైం, ప్లస్ అక్కడికి వెళ్ళి ఏమాటారు వాళ్ళకి తెలియదు. మీరు రైతాంగ సంఘం మీకు తెలుసు కదా, ఆ టీషర్టు దాని మీద పంచి ఇది ముఖ్యంగా సేవే పరమావధిగా, ప్రజలకి సేవ చేయడమే పరమావధి, వేరే ఏ పదవులు ఆశించి వైఎస్ఆర్ సిపిలకు వెళ్ళట్లేదు. అదే సందర్భంలో ఏవనైతే జగన్ కు మంచి భవిష్యత్ ఉంది, ఇప్పుడు కాదు ఎన్నికలు 2014 లో కాదు, మరి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా రాష్ట్రాన్ని స్వీప్ చేయగల సత్తా వైఎస్ఆర్ సిపికి మాత్రమే ఉంది. అదే సందర్భంలో మహానేత వైఎస్ఆర్ ఇటు
ఎన్టీఆర్ ఇద్దరిలో ఉన్న లక్షణం తమకు ఒక పేదవారి కోసం ఏ పని చేయడానికైనా వెనకాలైన లక్షణం ఇద్దరిలో సామీప్య లక్షణంగా తన దగ్గర నుంచి గుర్తించిన వ్యక్తిగా కృష్ణబాబు చెప్తున్నారు. ఇది వాళ్ళ మన న్యూస్ మేకర్ కృష్ణబాబు అందిస్తున్న విశేషాలు.